ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే ఈరోజు వచ్చేసి నేను మా డాగ్స్కి ఒకసారి చూపిస్తాను మా డాగ్స్ని వాటికి ఏమో కోడి కాళ్ళు తెచ్చాను అనమాట అది ఈరోజు కర్రీ చేస్తున్నాను ఈరోజు సండే కదా అందుకని స్పెషల్గా చేస్తున్నాను అనమాట దీనికి మేము చికెన్ తెచ్చుకున్నాం ఆ రెండిట్లోకి నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవన్నీ వేస్తున్నాను ఒకసారి ఎలా చేస్తానో ఆ కాళ్ళని పైన స్కిన్ ఉంటుంది కదా అది ఎలా తీస్తాను ఏంటనేది ఒకసారి చూద్దారు ఫస్ట్ మనం ఇవి క్లీన్ చేసేసుకొని తర్వాత ఆ ప్రాసెస్ చేద్దాం ఫస్ట్ ఇవి క్లీన్ చేస్తున్నాం కోడి కాళ్ళు వచ్చేసి మనమే కాదు కుక్కలకే కాదు మనమైనా తినచ్చు చాలా అంటే మనకి బోన్స్కి బాగా బలం అన్నమాట పిల్లలకి ఎక్కువగా పెట్టండి చక్కగా తింటారు తినడం వల్ల మనకి హెల్దీ కూడా అందులో బోన్స్ బలంగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే వెముకలు కాబట్టి అవి మనం తినేది అది కాళ్ళు అంటే వెముకలు కదా దానివల్ల మనకి వెముకలకి బలం అనేది వస్తుందన్నమాట కాల్షియం పెరుగుతుంది అంటే మా డాగ్స్కి ఈరోజు అది కర్రీ చేస్తున్నాను అన్నమాట నేను ఇది ఒకటి దీనికి నలుగురు పిల్లలు పుట్టారన్నమాట అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదేమో చిన్న పిల్ల దీనికి ఒక 9 మంత్స్ 9 నెలలు అన్నమాట దీనికి ఇంకొకటి ఇక్కడ ఎక్కడో ఉండాలన్నమాట మనం ఎక్కడెక్కడ ఎత్తుకేస్తున్నాం దాని పక్కనే ఉంది ఇది ఇది మహా డేంజరస్ ఇది సైలెంట్గా ఉండే సైలెంట్గా కరిసేస్తుంది అంటే కరవలేదులేండి ఇంత మటుకి ఎవరిని వీటి కోసం అని చెప్పేసి కోడి కాళ్ళు తెచ్చాను ఇప్పుడు అవి వెళ్ళి మనం శుభ్రం చేద్దాం ఫస్ట్ దానికి గోరు ఉంటాయి కదా అవి కట్ చేస్తానన్నమాట మీరు చూద్దురు రండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము కాలిపోతుంది చూడండి ఈజీగా వచ్చేస్తుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకోవడం వల్ల ఇష్టం మొత్తం వాటర్ ఇంకా హీట్గా ఉంటే కనుక తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలా ఇలా ఎలాగా ఇలా అనగానే ఇలా వచ్చేస్తుంది కానీ నేను చేయి కాలిపోతున్నాను నేను కొంచెం హీటే చేస్తాను అనమాట చాలాసేపు ఇదిగో చూడండి ఎలా వచ్చేసిందో అలా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ హీట్ ఉంటే ఫ్రెండ్స్ మనకి శుభ్రంగా వచ్చేస్తుంది ఒకటి కాలుతున్నాయి వేడిగా ఉంది కొంతమంది కాల్చి కూడా తీస్తారు కానీ అలా తొందరగా రాదది ఇలా అయితే మనకి ఉడి అంటే నానేది కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఎలాగైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి లోపల
ముక్కలు ఉన్నాయి మాత్రం ఎంత రేటుకి రేటుకి బాగా నానిందనమాట. ఇలా అనగానే వచ్చేస్తుంది చూడండి, బాగా వస్తుంది కదా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. కావాలంటే మనం నాలుగు ముక్కలైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ స్టవ్ తీసుకుంటున్నాను. నేను ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకొని అన్ని క్లీన్ చేసుకున్నాను కదా. సో ఫస్ట్ మనము ప్యాన్ హీట్ చేసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్ హీట్ అయ్యి పొగలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక రెండు గంటలు ఆయిల్ అనేది వేసుకున్నాం. అంతే రెండు గంటలు ఆయిల్ అనేది వేసానమాట, ఇది హీట్ అవ్వాలి. వేడైందండి. ఇప్పుడు వచ్చేసి రెండు ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్నాము. ఇది రెండు ఉల్లిపాయలు అన్నమాట, అంటే రెండు కూరల్లో కదా నాలుగు ఉల్లిపాయలు కట్ చేస్తాము. ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు, దానిలో ఒక రెండు ఉల్లిపాయలు. ఇప్పుడు వచ్చేసి మనకి కలర్ చేంజ్ అయితే పింక్ కలర్లోకి వస్తే సరిపోతుంది. అలాగే మనం పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాము, ఒక నాలుగైదు వేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మనకి కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. మనకి పెద్దగా కలర్ ఏమి అవసరం లేదు, మెక్కి మాడవసరం లేదు. ఎందుకంటే మనం వాటర్లో ఇది కుక్కవాలి కదా అందుకని. ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాము, నేను ఒక టమాటో వేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, అది మగ్గింది చాలు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, నువ్వులు వేసి నూరాను అన్నమాట. ఎందుకంటే ఇలాంటి కాళ్ళ కూరలో ఇది పేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి మసాలా చేసుకొని ఇలాంటి కాళ్ళ కూరలు కంటే కోడి కాళ్ళనే కాదు, వేట కాళ్ళు కానీ మనము తెచ్చుకొని కోడి సరే మటన్ కాల్ ఉంటాయి కదా బోటిక, అదే మటన్ కాల్ దానిలోకి అన్నమాట. ఫ్రెండ్స్ ఇది కొంచెం పచ్చి వాసన అనేది పోవాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కారం వేసుకున్నాము. మన ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం పెంచుకుంటున్నాం కాబట్టి జంతువుల్ని కూడా మన ఇంట్లో మనిషిలాగే చూడాలి. అందుకని చెప్పేసి వాటికి చేసేటప్పుడు కూడా నీట్గా చేసి వాటికి కూడా పెడితే చాలా హెల్దీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ నేను ఒక్క చెంచా కారం వేస్తున్నాను, ఎందుకంటే అవి డాగ్స్ కదా ఎక్కువ కారం తినలేదు, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఇందులోకి వచ్చేసి నేను కారం లాంటి కారం తప్ప ఇంకా ఇలాంటి మసాలాస్ నేను యూజ్ చేయట్లేదు. అల్లం పేస్ట్, వెల్లుల్లి అవి వేసానంటే పేస్ట్ వేసానంటే ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా అలాంటివి ఏమీ నేను యాడ్ చేయట్లేదు. ధనియా పౌడర్ కూడా వేయట్లేదు, ఎందుకంటే ఇది మనకి మసాలా కారమే, ఇంకా వేరే మసాలా అంటే అవసరం లేదనమాట. అందుకని చెప్పేసి నేను వచ్చి కారం వేస్తున్నాను, గరం మసాలా అంటే ఏమీ వేయట్లేదు. ఈ కారం కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ముక్కలు కొట్టి పెట్టుకున్నాం కదా కాళ్ళు, అవి ఇందులో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి కలయి పెట్టి దీన్ని ఇలా వదిలేద్దాం. ఎందుకంటే ఇది ఫ్రై అయితే ఈ మసాలా మొత్తం ఈ కాళ్ళకు అనేది పడుతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అన్నీ వేసుకొని ఉడికిచ్చేస్తున్నాం. సో ఒక 2 మినిట్స్ తర్వాత పెట్టి ఉడికించుకున్నాం. ఇంత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒకసారి కడాయి పెట్టి ఉప్పు వేద్దాం అంటే టేస్ట్కి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసుకున్నాము, ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాము. ఎందుకంటే కాళ్ళు ఎముకలు కాబట్టి ఉడకాలి కదా అందుకని చెప్పేసి. కుక్కర్లో అయితే సూపర్గా ఉడికేస్తుందన్నమాట. ఓకే, నేను 2 గంటలు వాటర్ పోసాను. ఇది వచ్చేసి మనకి ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఉడకాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము, వేసి మళ్ళీ ఉడికిద్దాము. చూసారుగా వాటర్ ఇంకా ఆయిల్ అనేది మనకి పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు ఉడికిద్దాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ దెబ్బ పిండుకున్నాము. వేసుకొని ఒక్కసారి కలపెట్టుకున్నాము. కలపెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోయినట్టే, ఎందుకంటే మనకి చారు కావాలి. కాళ్ళు కూర కదా, అందుకని చారు ఉండాలి కాళ్ళకి ఎప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కర్రీ కొంచెం కూల్ అవ్వాలి, ఎందుకంటే మనమంటే చేతితో తింటాం కాబట్టి మనం ఊదుకొని తినేస్తాం అన్నమాట. సో అవి తినలేవు కదా అందుకని చెప్పేసి వాటి కోసం కొంచెం కూల్ అవ్వాలన్నమాట ఇది. సో కూల్ అయిన తర్వాత వాటికి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. అన్నం ఆరిపెట్టాను అన్నమాట, కలిపేసి ఆరిపెట్టాను. ఆరితే వాటికి పెట్టేద్దాము. ఆరాలన్నమాట, లేదంటే వాటికి నోరు కాలిద్ది. మనకి కాలిందంటే మనకి కాలితే అమ్మ కాలిన వేడిగా ఉంది అనుకుంటాం, కానీ వాటికి నోరు లేదు కదా, వాళ్ళు చెప్పలేరు కదా, మనమే అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పేసి కూల్ అయ్యేంత వరకు ఉండి వాటికి పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీటికి ఇస్తిరాకులే వేసాను అన్నమాట, ఎందుకంటే వీళ్ళు చిన్న గిన్నెలు అన్నమాట. వీడియో చేయాలి కదా అందుకని చెప్పేసి ఇస్తిరాకులు వేసాను. సో ముగ్గురికి ఇచ్చేద్దాం రెండు. ఓకే ఫ్రెండ్స్, రిటర్న్ అయి చూసారా, ఇది మాత్రం ఫస్ట్ చికెన్ ముక్కే తీసుకొని ఉంటుంది లెగ్. అన్నీ అంతే, ముందు ముక్కలే తింటాయి. ఇదిగో దీన్ని కొట్టాలండి, ఏ దేన్ని తినేదు, మొత్తం దీనికే కావాలంటది. రాకీ చూసారు కదా ఫ్రెండ్స్, మా డాగ్స్ ఇవి. వీటికి దానికి 4 పిల్లలు అన్నమాట, 3 బేబీస్, 1 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను తర్వాత చూపిస్తాను మీకు వాటిని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది మా డాగ్స్ని చూడగానే ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.